ప్రస్తుత కాలంలో బియ్యం ధర ఆకాశం కంటుతుంది. అలాంటి సమయంలో ఎంతో ఖర్చు చేసి తీసుకొచ్చిన బియ్యం పురుగు పడితే చాలా బాధగా ఉంటుంది. పురుగు పట్టిన బియ్యాన్ని వండుకొని తినాలంటే అస్సలు మనసొప్పదు చాలామందికి. బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే బియ్యం పురుగు పట్టకుండా ఉండుతో తెలుసుకుందాం. లవంగాలు బియ్యంలో పురుగు పట్టకుండా చేయడానికి అద్భుతంగా సహాయపడతాయి. లవంగాలను లైనింగ్ క్లాత్లో వేసి మూటకట్టి బియ్యం మధ్యలో పెట్టినట్లయితే ఆ సువాసనకు పురుగులు పట్టకుండా ఉంటాయి. లేదా లవంగాల పొడిని మూటకట్టి బియ్యం మధ్యలో వేసినా పురుగులు దరిచేరవు. వెల్లుల్లి రెబ్బల్ని బియ్యంలో పెట్టినట్లయితే తెల్ల పురుగులు ముక్క పురుగులు దరిచేరకుండా ఉంటాయి. బియ్యంలో పురుగు పట్టకుండా ఉండడానికి వేపాకులు చాలా బాగా ఉపయోగపడతాయి. వేపాకుల్లో క్రిమి సంహారక లక్షణం బియ్యంలో పురుగు పట్టకుండా ఉంటుంది. ముందుగా వేపాకులను బాగా ఎండబెట్టి పొడి చేసి ఒక పలచటి కాటన్ క్లాత్లో వేసి మూటకట్టి బియ్యం మధ్యలో పెట్టడం వల్ల పురుగులు దరిచేరవు. లేదా ఎండబెట్టిన వేపాకుల్ని బియ్యంలో కలిపినా పురుగులు పట్టకుండా ఉంటాయి. బియ్యం డబ్బాలో కొద్దిగా ఉప్పు పొడిని చల్లితే బియ్యం తాజాగా ఉండడమే కాకుండా బియ్యంలో పురుగు పట్టకుండా ఉంటుంది. ఇది క్రిమి కీటకాలను నశింపజేస్తుంది. కర్పూరం నుండి వచ్చే సువాసనతో బియ్యంలో పురుగులు పట్టకుండా ఉంటాయి. అయితే 10-12 కర్పూరాలను తీసుకొని పొడి చేసి మందపాటి కాటన్ క్లాత్లో మూటకట్టి బియ్యం మధ్యలో పెడితే తెల్ల పురుగులు ముక్క పురుగులు దరిచేరకుండా ఉంటాయి. ఈ సింపుల్ టిప్స్ ని పాటించడం వల్ల బియ్యం పురుగు పట్టకుండా ఉంటాయి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.